నమస్తే, నేను మీ రూపకళ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ కార్తీక మాసం ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగిస్తారు, 365 ఒత్తులు వెలిగిస్తారు. మరి ఈ ఒత్తులని అలాగే పువ్వొత్తులని మామూలు ఒత్తులని రెండింటినీ కూడా ఇంట్లో సులభంగా ఎలా చేసుకోవచ్చో మా అత్తగారు మీకు ఇవాళ చెప్పబోతున్నారు. చూడండి, అందరూ చేసుకోండి. ముందు మనం పత్తి ఉంటుంది కదా, దాన్ని అంతా గింజ తీసేసుకోవాలి. గింజ తీసుకొని ఇలా అంతా పుంజిలాగా చేసేసుకొని పక్కన పెట్టుకొని మనకి ఎంత ఒత్తి కావాలో అంత పొడుగులో ఇలాగ పలుచగా చేసుకొని పెట్టుకోవాలి. పెట్టేసుకొని మనం ఏం చేస్తాం, రోజు అగరబత్తి వెలిగిస్తాం కదా, ఆ పుల్ల పుడినదంతా తీసేయాలి. తీసేసి ఆ పుల్లకి ఇలాగ పెట్టుకొని ఇలాగ మధ్యలో పుల్ల పెట్టేసి మడం పెట్టి ఇట్లా అనాలి, అంటే ఒత్తి వచ్చేస్తుంది. ఆ ఒత్తిని మనం ఏం చేయాలి, చిన్నగా ఇలా తీసేస్తే ఒత్తులు ఏర్పడిపోతాయి. 10 నిమిషాలలో 100 ఒత్తులు చేయొచ్చు మనం దీపావళికి. సంక్రాంతి వచ్చేదంతా సంక్రాంతి కాబట్టి, అదే కార్తీక మాసం కాబట్టి నెల రోజులు మనం ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఇలాగే పువ్వు ఒత్తులు కూడా చేసుకోవచ్చు, ఈ ఒత్తులు చేయొచ్చు. పువ్వు ఒత్తులు కూడా ఈజీ, అది కూడా చూపిస్తాను. ఇలాగ చేస్తాను కదా ఈ ఒత్తుల్ని, మీ పువ్వు ఒత్తులు కూడా చూపిస్తాను ఒక్క నిమిషాన. ఇది ఈ ఒత్తులు, మామూలు ఒత్తులు చూడండి. మీకు చెప్పినంతలో ఎన్నో ఒత్తులు చేశాను. పువ్వు ఒత్తులు చేసుకోవాలంటే కొంచెం దూది తీసుకొని ఉండలు చేసుకోవాలి. ఒక 10 ఉండలు దాకా ఇలా చేసి పెట్టేసుకొని ఇది కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఏం చేయాలి, మనం కొంచెం పత్తి తీసుకోవాలి చేతిలోకి. తీసుకొని దాన్ని ఇలా పుంజి చేసుకొని ఈ ఇది ఉంటుంది కదా ఈ గుండెది మధ్యలో పెట్టేసేసి ఇలా అనేస్తే పువ్వు ఒత్తి వచ్చేస్తుంది. కష్టం ఏమీ ఉండదు. నెల రోజులు మనం పువ్వు ఒత్తుల్లో కూడా ఉసిరికాయల మీద అన్నిటి మీద వెలిగిస్తాం కదా ఈ పువ్వు ఒత్తి. సేమ్ ఏం లేదు, చాలా ఈజీ. కొంచెం పత్తి తీసుకొని చేసుకోవటమే మన పని. ఇలా పత్తిని పుంజుకొని పత్తి మధ్యలో ఈ ఉండని పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని ఇలాగ పైకి అనుకుంటే ఒత్తి వచ్చేస్తుంది. ఈజీ అయిపోయింది. ఇలాగ పువ్వు ఒత్తి కూడా ఇలాగే. మనం పువ్వు ఒత్తి చేసుకోవాలంటే ఇంతకుముందు చాలా కష్టపడేవాడు, ఇప్పుడు అక్కర్లా. ఇలాగ వెడల్పు చేసేసి ఈ చిన్న ఉండని ఇందులో పెట్టేసి ఈ దూదినంతా ఇలా పైకి అనేసుకుంటే ఒత్తి వచ్చేస్తుంది. అంతే ఇప్పుడు ఒత్తులు, ఇవే మీ ఒత్తులు. దాదాపు ఈ పత్తితోటి కనీసం 200 ఒత్తులు చేయొచ్చు. చాలా ఈజీ. ఓ పుల్ల పత్తి ఇంతే. ఈ పువ్వులకు ఉండలు అందరు చేసుకోండి. కార్తీక మాసం శుభ్రంగా ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఇది మీకు చెప్పిన ఒక నిమిషంలో నేను చూడండి ఎన్ని చేశాను. వీడియో అందరు చూసి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి.